నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. నేను మీ ఆర్కే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్కే ట్రావెలాగ్. మనం ఇంకొక బ్యూటిఫుల్ మండపానికి వచ్చేసినాం. జై జై శ్రీరామ్ గణేష్ మండల్ మండపం. 24 ఇయర్ సెలబ్రేషన్స్ ఈసారి. అండ్ ఈ మండపం వచ్చేసి మహారాజ్ గంజ్ గౌలిగూడలో ఉంది, గౌలిగూడ చమన్. సో మీరు చూస్తున్నారు కదా మండపం ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఒక ప్యాలెస్లే కనిపిస్తున్నది రాజస్థాన్ స్టైల్లో. అండ్ లోపలికి వెళ్దాం. ఆల్రెడీ మనం విగ్రహం చూసినాం మన రాజు పవర్ బాయ్ దగ్గర, హయాత్ నగర్లో మేకింగ్ చేసినాను. సో లోపల స్వామివారు జూల ఉయ్యాల పైన మంచి కూర్చొని మనందరికీ దర్శనం ఇస్తున్నాడు. చాలా బాగుంది. మీరు ఇంటీరియర్ అయితే ఆసమ్. వినాయకుడు డిజైన్ ఒక ఎత్తు అయితే దానికి తగ్గట్టు వీళ్ళు మంచి బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్ కూడా చేయించారు. పైన షాండ్లర్స్ ఉన్నాయి చూడండి, జుమ్మరు. సో చాలా కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్లీ లైటింగ్ వీళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. సో లోపలికి వెళ్దాం, మీకు క్లోజప్ వ్యూ కూడా చూపిస్తాను స్వామివారిది. సో ఇక్కడ జూలా ఉంది చూడండి. స్వామివారు మనం ఎంత హ్యాపీగా మంచి కూర్చొని అందరికీ దర్శనమిస్తున్నాడు. అండ్ పైన ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్లో, అండ్ ఇక్కడ లైట్స్ కూడా చాలా మంచిగా అరేంజ్ చేసినారు. సో మన అసోసియేషన్ మెంబర్స్ని పిలుద్దాం. ఒక అన్న అయితే వెయిటింగ్ ఇక్కడ. అన్న జై శ్రీరామ్ అన్న వచ్చేసాడు అన్న. నమస్తే అన్న. చాలా బాగుంది అన్న విగ్రహం అయితే. నాకైతే మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. నేను నిన్న కూడా వచ్చిన, అప్పటికి మేము లేట్ అయిపోయినాం. అండ్ 4-5 డేస్ నుంచి అనుకుంటున్నా అన్న. జై శ్రీరామ్ అన్న, మీరు మాట్లాడండి అన్న, మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై శ్రీరామ్ గణేష్ మండల్ అనేది గత 24 సంవత్సరాల నుంచి మేము అఖండంగా వినాయకుడిని స్థాపిస్తున్నాము. ఇది ఈ ఇయర్ ఇది 24th ఇయర్ ఓకే మాది. అండ్ ఈసారి మేము అన్ని ఎన్నిసార్లు మేము కూర్చుంటే అన్ని వెరైటీగా మేము ఉండాలి అని మా గణేషుని అనే కాన్సెప్ట్ తోటి, సకల శాస్త్రాలతోటి ఏది ఏది అనేది మనది ప్రతి దానికి ఒక మీనింగ్ ఉండేటట్టు మేము విగ్రహాన్ని మేము ప్రతిష్ఠిస్తాం ప్రతిసారి. ఓకే ఓకే. ఈసారి సద్మోహన గణేశుడు. సద్మోహన సద్మోహన గణేశుడు సద్మోహన గణేశుడు అని ఇక్కడ చూస్తున్నట్టయితే స్వామివారు ఒక అడవిలా ఉయ్యాల ఉంది, ఉయ్యాల పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది. అనేది ఫారెస్టా మొత్తం? ఇది ఫారెస్టా? ఫారెస్ట్ సెటప్ ఇది. ఓకే 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 అన్న. సో అన్న ఇప్పుడు ఈ స్వామివారి విగ్రహం ఎక్కడ చేయించారన్న? రాజేష్ బాయ్ దగ్గర హయత్ నగర్ లో మేము చేయించామండి. రాజు పవర్ కళాకార్ బాయ్. ఓకే, ఆయన దగ్గర ఎప్పటి నుంచి చేపిస్తారన్న విగ్రహం? గత 5 ఇయర్స్ నుంచి అక్కడనే చేపిస్తున్నాం. 5 ఇయర్స్ నుంచి? ఓకే ఓకే. పర్మనెంట్ కళాకారు మాకు, ఆయన దగ్గరనే చేపిస్తున్నాం. ఓకే ఓకే అన్న. ఇంకోటి ఈ ఇంటీరియర్ డిజైన్ ఉంది కదా, ఈ లైటింగ్ తర్వాత పైన షాండ్లర్ జుమ్మరు అండ్ ఈ క్లాత్ ఫినిషింగ్ అండ్ ఇక్కడ మొత్తం ఈ లీవ్స్ ఫ్లవర్స్, ఇదంతా ఎవరు చేశారన్న? ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళే ఉన్నారు. ఇంటీరియర్ డిజైనర్ ఉన్నాడు ఒక ఆయన. ఏం పేరు అన్న పేరు? ఆయన పేరు రఘుబాయ్. రఘుబాయ్. ఓకే ఓకే. రఘుబాయ్ చేసిండు. ఓకే. లైటింగ్స్ వచ్చేసి మోహిన్ బాయ్. ఏం పేరు? మోహిన్ బాయ్. మోహిన్ బాయ్ వచ్చేసి లైటింగ్, రఘుబాయ్ వచ్చేసి ఇంటీరియర్. ఓకే ఓకే. అన్న ఇంకోటి ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదా, ఇట్లా ఉయ్యాల పైన కూర్చున్నాడు స్వామివారు, ఈ డిజైన్ మీకు ఎట్లొచ్చింది, థాట్ ఎట్లొచ్చింది ఇట్లా చేయాలనేసి? ఎవ్రీ ఇయర్ మేము కొత్తగా శాస్త్రాల ప్రకారము కొత్తగా ఉండాలి ప్రతిసారి, మా అన్ని దానికి మీ ఉండాలి అని చెప్పి అనుకున్నాం మేము. ఓకే. లాస్ట్ ఇయర్ ఏమంటారు కోవిడ్ కారణంగా ఓకే మేము చాలా ఈకో ఫ్రెండ్లీ గణేశుని కూర్చోబెట్టినాము. ఓకే. కానీ అంతకంటే ముందు కూడా మేము ఏ గణేశుని కూర్చోబెట్టామంటే చంద్రుడి మీద, చంద్రాకారం గణేశుని కూర్చోబెట్టాము. ఓకే. అంతకుముందు నంది మీద కూర్చున్న గణేశుని కూర్చోబెట్టాము మేము. ఓకే ఓకే. ప్రతి దానికి ఒక మీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఓకే ఒక మన ఏమంటారు మన పురాణ ఇతిహాసాల నుంచి ఒక్కొక్క టర్మ్ లో కాన్సెప్ట్ ని అనుకుంటాం మేము. రాజుబాయితో చెప్పడము, రాజుబాయ్ దాన్ని తీసుకొని ఆయన ఐడియాస్ ఇవ్వడము, ఆయన ఐడియాస్ ఇచ్చినప్పుడు మేము దాన్ని మా ఐడియాస్ ఆయన ఐడియాస్ కలిపి మేము కొత్త కూర్చోవటానికి ట్రై చేసాము. ఒకసారి మేము మొత్తము ఒక కాన్సెప్ట్ అనుకున్నాము, మొత్తము అడవిలో ఎట్లా ఉంటాడు వినాయకుడు, సమూహంగా ఎట్లా కూర్చుంటాడు అంటే రాజుబాయ్ మాకు మా ఐడియా మేము ఇచ్చాము, రాజుబాయ్ మాకు కాన్సెప్ట్ చేసి ఇచ్చాము. కాన్సెప్ట్ లో మీకు ఫైనల్ అవుట్పుట్ ఇచ్చిండు. ఓకే. అనే ఇక్కడ లడ్డు ఎట్లుంటది అన్న? లడ్డు దాతలు ఉన్నారా, ఎవరైనా స్పాన్సర్ చేస్తారా లడ్డు? దాదా పేరు వచ్చేసి సుమన్ గౌడ్. సుమన్ గౌడ్. ఓకే. అండ్ లాస్ట్ కి ఆక్షన్ ఉంటదా లేకపోతే ఎట్లా, టోకెన్ సిస్టమా? లేదు, లాస్ట్ కి ఆక్షన్ ఉంటది. ఆక్షన్ ఉంటది. ఓకే. అనే ఇంకోటి ఇప్పుడు 24 ఇయర్ సెలబ్రేషన్స్ అంటున్నారు కదా, సో ఇది ఎట్లా మీరే స్టార్ట్ చేసారా లేకపోతే మీ బ్రదర్స్ అన్న మీ సీనియర్స్ ఎవరైనా స్టార్ట్ చేసారా? 70 సంవత్సరాల నుంచి మేము గణేష్ గుసెడుతున్నాము, లాస్ట్ 24 ఇయర్స్ నుంచి మాత్రము
మేము టేక్ ఓవర్ చేసుకున్నాం, మా పెద్దలు వాళ్ళందరూ కూర్చోబెట్టి. అంటే ఒక మూడు జనరేషన్స్ అయిపోయినాయా? మూడు జనరేషన్స్ అయినాయి. ఓకే ఓకే ఓకే. సో మీరు అంతా గోలిగూడ నివాసులేనా? అందరు గోలిగూడ నివాసులే, అందరు గోలిగూడ నుంచి ఇక్కడనే ఉన్నారు. ఓకే ఓకే. పరంపరగా మేము తీసుకుంటున్నాము. నైస్ నైస్. అందరు ఒక ఇది ఒక ఇల్లు. ఓకే. గోలిగూడ చెమన్ అనేది ఒక ఇల్లు. ఓకే. ఆ ఇల్లులో ఉన్నది ఇది ఒక స్థిరస్థలగా. నైస్. ఒక నెక్స్ట్ జనరేషన్ అండ్ జనరేషన్ తీసుకుంటున్నాము. ఓకే. మొత్తం ఎంత మంది ఉన్నా మన గ్యాంగ్ లో? గ్యాంగ్ లో ఇప్పుడు 30-35 మంది వరకు ఉంటారు. అంతా యంగ్స్టర్స్? అంతా యంగ్స్టర్స్. గ్రేట్ గ్రేట్ అన్న. ఇంకోటి మీరు ఈ 11 డేస్, ఈసారి 10 డేస్ ఉంది కదా ఫెస్టివల్, సో 10 డేస్ లో మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు? లైక్ సోషల్ అంటే ఉంటాయి కదా మామూలు కల్చరల్ యాక్టివిటీస్. కల్చరల్ యాక్టివిటీస్ అంటే డే వన్ వచ్చేసి మొత్తము మేము అందరితో కలిసి పూజ చేపిస్తామని. ఓకే. అది ఫస్ట్ మొత్తం అందరు మా అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. ఓకే. వాళ్ళందరితో డే 2 వచ్చేసి ఇంకా చిన్నపిల్లల కోసం అనేది మేము కంటిన్యూస్ గా గేమ్స్ ప్లాన్ చేసాము. ఓకే. తంబోలో గానీ, లూడో గానీ, క్యారమ్ బోర్డు గానీ, అట్లా లాస్ట్ 3 డేస్. ఓకే. మన గురువారం రోజు అన్నదానం ప్రోగ్రామ్ అయ్యింది అన్న. గ్రేట్. ఓకే. నైస్. దగ్గర దగ్గర ఒక 2000 మందికి మేము అన్నదానము సమకూర్చాము. ఓకే. పొద్దున్న అయ్యింది, రాత్రి కూడా మేము మళ్ళీ చేసాము. మొత్తం డే మొత్తం మాది అన్నదానం అయ్యింది ఆ రోజు. మళ్ళీ రేపు ఇంకో ప్రోగ్రామ్ ఉంది. రేపు లాస్ట్ డే. ఎల్లుండి పొద్దున మేము శాస్త్ర ప్రకారం మొత్తం పూజా పురస్కారాలు చేసుకుని వినాయకుని జరిపి. ఓకే. మేము ఊరేగింపుగా తీసుకెళ్తాం. ఎట్లుంటది ప్లాన్? నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేస్తారా? ఏమన్నా ఉన్నాయా స్పెషల్ అట్రాక్షన్ అన్న, లేకపోతే నార్మల్ గా మూవ్ అయిపోతారా? ఎట్లయితే చూస్తున్నారా అన్న ఈ ఉయ్యాలని? ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా ఇది ఇట్లాంటి సెట్ మీరు బండి? లేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ మేము చేసి చూపెడుతున్నాం అన్న. అంతేనా? మేము ఇదే సెట్ ని మేము గణేషుని ఎట్లయినా తీసుకెళ్లాలనేది. ఓకే. అది తీసుకొని మొత్తం కాన్సెప్ట్ గా పెట్టుకొని. ఓకే. మొత్తం ఇదే సెట్ ని ఇంకా మంచి డెకరేషన్ చేసి. ఓకే. మేము తీసుకెళ్తున్నాం టస్కర్. ఓకే. అనే ఇది ఇప్పుడు చెర్రీది మాల ఉంది కదా, ఇది ఎప్పుడు వేసారు అన్న? ఓరే పిచ్చరు చెర్రీ మాల. ఇవాళ మా యూత్ లో ఉన్న ఒక ఫ్యామిలీ మొత్తము. ఓకే. అన్నది రీసెంట్లీ మ్యారేజ్ అయ్యింది. ఓకే. నైస్. ఆయన వచ్చి పూజ చేపించారు కదా, వాళ్ళు చేపించారు. ఓకే. లడ్డు ఆక్షన్ లో అయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఓకే. మా సుమంత్ అన్ననే గెలుసు తీసుకుంటున్నాడు. ఆయనకే అదృష్టం ఉంది. ఓకే. ఈ సంవత్సరం కూడా ఆయనకే ఉండాలని కోరుకుంటున్నాను. అంతే అంటావా? సుమంత్ అన్న మళ్ళీ విలువరు ఉన్నాడా? ఓకే. అన్న అన్న వచ్చే లోపల మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. మన మీరు కూడా అందరే, మనం అంతా యంగ్స్టర్సే, కానీ ఇప్పుడు మన జూనియర్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్, పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా, మన అసోసియేషన్ తరఫు నుంచి యూత్కి ఏం మెసేజ్ మీరు పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నారు? అన్న మన యూత్కి ఇవ్వాల్సింది ఏం లేదన్న, మనది మన మనకి వచ్చేది మనకు మన 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 పూర్వీకుల యాన్సెస్టర్స్ నుంచి వచ్చేది సంస్కృతి, సంప్రదాయం, విలువలు, ఈ మూడుని మనము నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు తీసుకెళ్తే. ఓకే. అది వాళ్ళు దాన్ని అవలంబించుకొని. ఓకే. వాళ్ళు వాళ్ళ ముందు తరాలకు ఇవ్వాల్సిందే నేను కోరుకుంటున్నాను. నైస్ నైస్, గుడ్ మెసేజ్ అన్న. అన్న వచ్చేయండి అన్న, అందరు గ్రూప్ అందరు వచ్చేసేయండి అన్న పైన స్టేజ్ మీదకి. అన్న నమస్తే అన్న. సుమన్ గౌడ్ గత 3 సంవత్సరాల నుంచి లడ్డు ఆప్షన్ లో నేనే తీసుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్ అన్న, సూపర్. నైస్. వచ్చేయండి అన్న, అందరు అక్కడికి వచ్చేసేయండి. సో ఇంకా మన వాళ్ళు గ్రూప్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? అందరు చాలా రెస్టింగ్ మోడ్లో ఉన్నారనమాట. ఓకే. సో ఇప్పుడైతే మన కోర్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళ గ్రూప్లో, నియర్లీ 32-35 మెంబర్స్ గ్రూప్. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ నుంచి కూడా టైర్డ్ అయిపోయినారు. సో మీ అందరికీ థ్యాంక్స్ అ లాట్ అన్న. జై శ్రీ గణేష. జబలో గణేష్ మహారాజ్కే. ఇంకో ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు, ఆల్రెడీ ఒకసారి పరిచయం కూడా అయ్యిండు, నువ్వు కూడా గట్టిగా చెప్పాలి ఇప్పుడు, చెప్పు. చూసి అన్న ఎట్లా చెప్పి, నువ్వు అట్లా చెప్పాలి, మళ్ళా చెప్పు, గట్టి చెప్పు నువ్వు. ఓకే, థ్యాంక్స్ అన్న, అందరికి ధన్యవాదములు. వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ విసర్జన్. రైట్ అన్న, దాని నమస్కారం అన్న. సో విన్నారు కదా ఫ్రెండ్స్, చాలా మంచి క్వాలిటీ పాయింట్స్ అన్న చెప్పిండు. సో నాకు కూడా మంచిగా అనిపించింది. మన జూలా గణేష్ దగ్గరికి నేను చాలా రోజుల నుంచి రావాలని అనుకుంటుండే. సో ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇంతకుముందు కూడా చెప్పినా కదా, చెర్రీతో వీళ్ళు వినాయకునికి ఒక హారం
సమర్పించారు వన్ ఆఫ్ ది డివోటీ. అన్న పేరు ఏం పేరు అన్నారు? శివకుమార్ అన్న. సో మళ్ళీ మీ అందరికి ఒక్కసారి చూపిస్తున్నాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినారు. లైటింగ్ కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్, లీవ్స్, ప్లాంట్స్ ఇవన్నీ కావచ్చు. అండ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మన హ్యాంగింగ్ జూలా. అండ్ బయట అయితే చాలా బాగుంది లైటింగ్, ఎంట్రన్స్ కూడా. సో ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ డే ఒక కొత్త బ్లాక్తోని కొత్త ప్లేస్లో ఒక యూనిక్ డిజైన్, యూనిక్ వినాయకుని దగ్గరికి వెళ్ళి మీకు మళ్ళా మీ ముందు హాజరైపోతా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, టేక్ కేర్, జై హింద్.